వెల్కమ్ టు శ్రద్ధ స్వీట్ హోమ్. మేమైతే రెడీగా ఉన్నాయి, వెళ్తున్నారా? కొండ పోచమ్మ రిజర్వాయర్. కొండ పోచమ్మ రిజర్వాయర్ బాగుంటుందా? బాగుంటుంది, డిఫరెంట్ ప్లేస్. రీసెంట్ గా రిజర్వాయర్ డెవలప్ చేశారు. ఓహో, ఈ రోజు మమ్మల్ని అక్కడ తీసుకెళ్తున్నావా? ఫిష్ స్టార్ట్ అప్ నీకు ఓకేనా? ఓకే. కొండ పోచమ్మ రిజర్వాయర్. కొండ పోచమ్మ ఎక్కడ ఇది? ఎక్కడ దగ్గరలో ఉంది అంటే ఏరియా? ఇది షామీర్పేట్ దగ్గరగా ఉంటది. షామీర్పేట్ ఓవరాల్ ఎగ్జిట్ షామీర్పేట్ ఎగ్జిట్ దగ్గర. నీ తెలుసా షామీర్పేట్? మనం రెగ్యులర్ గా ఓవరాల్ మీద వెళ్తున్నప్పుడు మీకు ఎగ్జిట్ నెంబర్ ఎంత వస్తుంది అంటే 5, 6, 7 అనుకుంటా. ఎగ్జిట్ 7. సో ఇప్పుడు మమ్మల్ని తీసుకెళ్తాం. బాగుంటుంది, ఎవరైనా వెళ్తే ఎంజాయ్ చేయొచ్చా? మొత్తం వంద ఫ్రెండ్స్ అయితే వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. కుకింగ్ కూడా చేసుకోవచ్చు. బట్ నెక్స్ట్ టైం విల్ ప్లాన్ ఇట్ ప్రెజెంట్ అయితే ఒకసారి చూసేద్దాం. Now we are going to pochamma reservoir kada. Konda pochamma. Konda pochamma reservoir. Sara velipodam akkadiki. Hello everyone, welcome to Shravanti Sweet Home. Ee roju Shravanti Sweet Home lo manchi adventure vlog anamata. సో మీరు కనుక ఫస్ట్ టైం కనుక నా బ్లాగ్ కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సెవెంతి స్వీట్ హోమ్. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా కొట్టేస్తే మన ఛానల్లో ఏ వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకేంటి, సరే మనం ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాం అనమాట. ఎక్కడికి వెళ్తున్నామంటే ఆల్రెడీ మీకు చెప్పేసాం, షామీర్పేట్ దగ్గర ఉన్న కొండ పోచమ్మ రిజర్వాయర్ అనమాట. బట్ ఎలా ఉంటుందని అనుకున్నాను, బట్ చూస్తే చాలా బాగుంది. అక్కడ వ్యూ చూస్తే నాకు ఒక బీచ్ దగ్గర ఉన్న ఫీలింగ్ వచ్చిందనమాట. సో అలా వెళ్ళాము. అండ్ మధ్యలో నేచర్ ఎంత బాగుందంటే ఒక్క పల్లెటూరుకు వెళ్ళి అక్కడ, అందుకంటే ముందు ఇక్కడ మీకు షామీర్పేట్ లేక్ చూపెడతాను. ఈ లేక్ చాలా ఫేమస్ అంట. మనకి అదర్ కంట్రీస్ నుంచి కూడా మనకి కొంగలు అని తెలుసు కదా, కొంగలు వస్తాయట ఇక్కడ, చాలా పక్షులు వస్తాయట అక్కడ. సో ఇది మంచి టూరిస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ టైం మనం ఇక్కడికి వెళ్దాం, ఈ ప్లేస్ అయితే ఇప్పుడైతే మిస్ అయిపోయింది. సో అక్కడ ఎలా ఉంటుందో మనకి క్లియర్గా కనిపిస్తుంది అనమాట. నార్మల్గా ఇక్కడికి వెళ్ళాలంటే మనం జస్ట్ ఫ్యామిలీతో కాకుండా ఫ్రెండ్స్తో వెళ్తే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఒక బ్యాచ్ వెళ్ళి అక్కడ చాలా మొత్తం నేచరే కాబట్టి ఎక్కడైనా మనం కుకింగ్ చేసుకొని హ్యాపీగా తిని అక్కడికి వెళ్ళి నేచర్లో, ఐ మీన్ వాటర్లో ఎంజాయ్ చేసుకొని రావచ్చు అనమాట. ప్రస్తుతానికైతే నీళ్ళు కంప్లీట్గా లేవు. సో ఇప్పుడైతే మనం ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. ఇంకా ఫ్యూచర్లో ఫుల్ అయిపోయాక మనం వెళ్ళలేము కాబట్టి ఇప్పుడు వెళ్తే బాగుంటుంది. సో ఇప్పుడు చూసారు కదా, సో మనం ఈ షామీర్పేట్ వేకి వచ్చేసాం అనమాట. సో ఇప్పటి నుంచి మనం షామీర్పేట్ దగ్గర నుంచి కొండ పోచమ్మ రూట్కి వచ్చామన్నమాట. లిటరలీ ఇది 20 కిలోమీటర్స్ ఉంటుంది. బట్ ఎలా ఉందంటే కంప్లీట్ మీకు పల్లెటూరు ఎలా ఉంటుంది, అసలు పొలాలు కానివ్వండి, కొండలు, అసలు ఎవ్రీథింగ్ చాలా నేచర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఎప్పుడైనా మనం లాంగ్ ట్రిప్ వేయాలంటే మనం సిటీ అవుట్స్కట్స్కే కాకుండా ఇలా సిటీలో కూడా చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. సో సిటీలో కూడా ట్రై చేస్తే మనం మంచి మంచి ప్లేసెస్కి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ చూసారా మొత్తం మనకి చెట్లు పొలాలు, ఎంత బాగుంటుందో నేచర్ అయితే నేను చాలా 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 ఎంజాయ్ చేశానన్నమాట. సో ఫైనల్లీ మనం చేరుకున్నాం. సో మీకు కనిపిస్తున్న బ్రిడ్జ్ని చూసారా, సో అక్కడికే వెళ్తున్నాను అనమాట. సో ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్తే మనకి కొండ పోచమ్మ రిజర్వాయర్ క్లియర్గా అనిపిస్తుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. మళ్ళీ అక్కడ నుంచి వ్యూ ఎలా ఉందంటే వన్ సైడ్ ఏమో వాటర్, వన్ సైడ్ మొత్తం పొలాలు చెట్లు గ్రీనరీ అనమాట.
కొండ పోచమ్మ రిజర్వాయర్ కనిపిస్తుంది కదా, సూపర్ సూపర్ గా అద్దరిపోయింది కదా, సూపర్ గా ఉంది. హాయ్ శ్రవంతి స్వీట్ హోమ్ యూవర్స్. సో ఈ రోజు మనం కొండ పోచమ్మ రిజర్వాయర్ దగ్గర ఉన్నాం. ఈ కొండ పోచమ్మ రిజర్వాయర్ వచ్చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో వన్ ఆఫ్ ద ఎండ్ రిజర్వాయర్ టైప్ లో డెవలప్ చేశారు. ఇక్కడికే చివరిగా కొండ పోచమ్మ రిజర్వాయర్ వచ్చేసి కాళేశ్వరం వాటర్ ఇక్కడ స్టోరేజ్ అవుతాయి. ఇది హైదరాబాద్ ఓవర్ఆర్ కి 22 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మనం సిద్దిపేట రోడ్డు కానీ కరీంనగర్ రోడ్డు కానీ అంటే చెప్తారు, ఆ సిద్దిపేట కరీంనగర్ రోడ్డుకి దగ్గరలో ఉంటుంది. సో చాలా పెద్ద రిజర్వాయర్ ఇది. అవును, సో ఇక్కడ చూసారా రాళ్లతో వాళ్ళు బ్రిడ్జ్ అంటే వాటర్ చుట్టూ వేశారనమాట. ఎంత స్ట్రాంగ్గా వేశారంటే చెప్పలేను, నేను నడిచాను కాబట్టి నాకు తెలుసు. బట్ డిఫికల్ట్ అనిపించింది నాకు, అంత కష్టపడి ఎట్లా వేసారో రాళ్ళు అర్థం కాలేదు. బట్ మీకు ఇక్కడ బ్రిడ్జ్ కనిపించింది, రౌండ్గా ఉంది బ్రిడ్జ్, లోపల వాటర్ అనమాట. సో మన చుట్టూ మనం వెహికల్తో తిరగొచ్చు, అంత బాగుంది ఇక్కడ. సో ఫ్యూచర్లో ఇప్పుడు మనకు కనిపిస్తున్న స్పేస్ కూడా ఉండదు, ఫుల్గా వాటర్ ఫిల్ అయిపోతాయి. సో ఇప్పుడు ఎవరైనా ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళు అయితే లోపలికి వెళ్ళి హ్యాపీగా వాటర్తో ఎంజాయ్ చేయొచ్చు అనమాట. తర్వాత మనం ఇంకా ఫుల్గా ఫిల్ అయిన తర్వాత మనం వెళ్ళి ఏం చేయలేం, జస్ట్ దూరం నుంచి చూడటం తప్ప. సో ఇటు సైడ్ చూసారా మొత్తం గ్రీనరీ కనిపిస్తుంది కదా, మొత్తం ఫుల్ పంటలు, గ్రీనరీ, చెట్లు, ఎంత బాగుందంటే వ్యూ చాలా బాగుంది. బట్ ఎర్లీ మార్నింగ్ వస్తే సూపర్ ఉంటుంది, అదిరిపోతుంది అనమాట సీనరీ. సో ఇక్కడ చూసారా ఇక్కడ మీకు చిన్న బ్రిడ్జ్ కనిపిస్తుందా, ఈ బ్రిడ్జ్లో చాలా చాలా మూవీస్ చేశారట. సో ఇప్పటి నుంచి మా అడ్వెంచర్ స్టార్ట్ అయిపోయింది అనమాట. నార్మల్గా నేనేమో ఇక్కడ నుంచి చూద్దామని నేను, కానీ మా రామ్ క్రిష్ అయితే లేదు లేదు లోపలికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, వాటర్ దగ్గరికి వెళ్దాం, అక్కడ కనిపిస్తుంది కదా ఆ ప్లేస్కి వెళ్దామని వాళ్ళు పట్టుబట్టి మరి వెళ్తున్నారు. బట్ చూడడానికి మనకి ఈజీ అనిపిస్తుంది, దిగడానికి చాలా చాలా కష్టం. అలా వెళ్తున్నారు కష్టపడి దిగి, అక్కడ రాళ్ళు వేశారనమాట దిగడానికి. బట్ కొంచెం హైట్ ఉన్న వాళ్ళకైతే బాగుంటుంది, కానీ కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి చాలా కష్టం దిగడానికి కూడా. బట్ ఫైనల్లీ మేము ట్రై చేసాం, కష్టపడి దిగి అక్కడికి వెళ్ళి కొంచెం వాటర్లో ఎంజాయ్ చేసాం అనమాట. అలా మేము కష్టపడి కింద దిగి ఇంకా వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు అక్కడ ప్లేస్కి రీచ్ అవుదాం. సో ఇప్పుడు మా కష్టాలు మీకు అనిపిస్తాయి, ఎలా వెళ్తున్నామో. రాళ్ళల్లో చిన్నగా స్లోప్ ఉంది, జాగ్రత్తగా వెళ్ళకపోతే కింద పడిపోతాం, దెబ్బలు కూడా తగిలే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ చాలామంది ఎంజాయ్ చేయడానికి వచ్చేదేమో కానీ చాలామంది ఫోటోషూట్స్ కోసం వచ్చారు. మ్యాక్సిమం అందరూ వాటర్లో ఆడే తక్కువ కానీ ఫొటోస్ పట్టుకొని, అండ్ ఐ మీన్ కెమెరా పట్టుకొని ఫొటోస్ దిగుతున్నారు చాలాసేపు. అదే ఎంజాయ్మెంట్ మర్చిపోయారు అందరు, కెమెరాలు ఫోన్లు వచ్చిన తర్వాత. నాకు ఇప్పటికీ అర్థం కావట్లే, రాళ్ళు అయితే భలే సెట్ చేసి వేశారు, అసలు హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అసలు చాలా కష్టపడి వేశారనుకుంటా, ఎన్ని రాళ్ళు వేయాలంటే చాలా గ్రేట్ అసలు. అలా రాళ్ళు దాటుకుంటూ కిందికి వెళ్ళామన్నమాట. కిందికి వెళ్ళాక అస్సలు ఇంకా ఆనందానికి హద్దులు లేవన్నమాట, ఎందుకంటే హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అక్కడ మంచిగా ఎంజాయ్ చేసాము కాసేపు. సో అలా కింద దిగ్గానే మాకు ఒకటి కనిపించింది, ఏంటంటే అక్కడ ఒక స్నేక్ కనిపించింది అనమాట. స్నేక్ అంటే ఇక్కడ కరెక్ట్గా అక్కడ ఒకటి కనిపిస్తుందా, అక్కడ ఒక స్నేక్ తిరుగుతుంది అనమాట. సో ఈ వాటర్లో చాలాసేపు స్నేక్ స్విమ్ చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళింది. సో వాటర్లో వెళ్ళాలంటే అదొక టెన్షన్ స్టార్ట్ అయింది. సో స్నేక్స్ కూడా ఉన్నాయి కదా, కొంచెం భయం వేసింది.
కాసేపు వాటర్లో ఆడుకొని ఆడుకొని కాసేపు ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా రిటర్న్ అవుదాం అనుకున్నాం. సో ఇప్పుడు మేము మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం. బట్ క్రిష్కి అయితే అస్సలు ఇష్టం లేదు రిటర్న్ అవ్వటం, ఎందుకంటే కాసేపు ఆడుకుందాం డాడీ డాడీ అని అడుగుతుంది. బట్ ఈవినింగ్ అయిపోతుంది సో వెళ్ళాలని చెప్పేసి వెళ్తున్నాము. అసలు యాక్చువల్గా ప్లాన్ లేదు, ప్లాన్ ఉంటే కొంచెం ఎర్లీ మార్నింగ్ వస్తే ఎక్కువసేపు ఎంజాయ్ చేసేవాళ్ళం మేము. సడన్గా అనుకొని వచ్చి చూసాం అనమాట, సో దానికి టైం లేకుండా అయిపోయింది. జస్ట్ వచ్చి చూసాం, కాసేపు ఆడుకున్నాం, వెళ్ళిపోతున్నాం అంతే. ఎంజాయ్ చేసినంతసేపు చేసాం కానీ ఇప్పుడు మళ్ళీ అడ్వెంచర్, అది ఎక్కి దాన్ని ఎక్కి మళ్ళీ బ్రిడ్జి క్రాస్ చేయాలంటే చాలా టఫ్ అన్నమాట. సో ఇప్పుడు ఎలా అలా వెళ్ళిపోతున్నాం. బట్ ఏంటంటే మాకు అరే ఇంత దూరం వచ్చాం ఫొటోస్ దిగలేదన్న ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంది. సో దానికోసం మేము ఏం చేసామంటే ఆ రాళ్ళు ఎక్కిన తర్వాత వ్యూ బాగుందన్నమాట. సో వ్యూ అక్కడ మంచిగా ఫొటోస్ దిగి కాసేపు ఎంజాయ్ చేసి ఇంకా రిటర్న్ అయిపోయాం అనమాట ఇంటికి అంతే. సో మొత్తానికి కొండ పోచమ్మ రిజర్వాయర్ అయితే చూసాం, చాలా బాగుంది. మళ్ళీ ఇంకొకసారి రావాలి, ఫ్రెండ్స్తో రావాలని ఒక ప్లాన్ వేసుకుంటున్నాం. సో ఎప్పుడు అవుతుందేమో కానీ. సో ఇక్కడ వీళ్ళు చూడండి మంచిగా ఫొటోస్ పోజులు అనమాట, మామూలుగా ఇవ్వట్లేదు ఇద్దరు కలిసి. నన్ను పక్కన అన్నేమో కెమెరా మ్యాన్ చేశారు, వాళ్ళు ఇద్దరు ఫొటోస్ దిగుతున్నారు. ఏం చేస్తాం, అలా అయిపోయింది. చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాము నేను డాడీ వాటిల్లో, చాలా చాలా ఎంజాయ్ చేశాము. ఫొటోస్ కూడా చాలా చాలా ఎంజాయ్ చేశాను చూడు కదా, వా కదా, ఎంత వా, ఎంత డాడీ చూడండి నన్ను తిప్పుతున్నారు కదా. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తుంటే అట్లే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి, కామెంట్స్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.